హాయ్ హలో అండి, వెల్కమ్. దిస్ ఇస్ కవిత. ఐఎమ్ ఫ్రమ్ హీలుక్స్ కంపెనీ. నా పేరు, నేను హీలుక్స్లో బ్రాంచ్ డైరెక్టర్, యాజ్ ఎ బ్రాంచ్ డైరెక్టర్. మా ఏరియా డైరెక్టర్ వచ్చి మాదేవి మేడం, జోనల్ డైరెక్టర్ వచ్చి ఆరుద్రారెడ్డి, మా ఆఫీస్ వచ్చి నాగోలండి. ఇది చూడండి, బౌల్స్ వచ్చి సర్జికల్ స్టీల్ బౌల్స్. ఇదేంటంటే ఫాస్టెస్ట్ బౌల్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. మనకి ఇలా ఫాస్టెస్ట్గా అవుతాయి అనమాట. వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ యూజ్ చేయకుండా, ఆయిల్ యూజ్ చేయకుండా, ఎగ్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ప్యూర్ క్యాలరీస్తో కూడిన ఫుడ్ మనకి దీంట్లో సఫిషియెంట్గా దొరుకుతుంది. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ హర్ష చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఈ బెల్లం అనేది మనం డైరెక్ట్గా ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొంచెం పైన ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఇందులో బెల్లం వేసి ఆఫ్ చేస్తున్నాను అండి. వితిన్ మనకు 5 మినిట్స్లో పాకం రెడీ అవుతుంది. ఇంకో బౌల్ వచ్చి నేను ఆయిల్ వేట్ చేస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్లో ఈ బెల్లం పాకం అనేది రెడీ అయింది మేడం. సో దీంట్లో నేను పాకం వేస్తున్నాను. ఈ పాకం అనేది కాలేదా, ఇందులో పాకం వేసి మనకి పిండి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని నువ్వులు వేస్తున్నాను. మన క్యాలరీస్తో కూడిన ఫుడ్ అన్నాను కదా మేడం, మనకి ఎలా క్యాలరీస్తో ఫుడ్ దొరుకుతుంది అంటే ఇందులో మన క్యాలరీస్ అనేది బర్న్ కావు. వేపర్స్లో కానీ ఎక్కడ మనకి ఆవిరిలో బయటకు వెళ్ళిపోవు అనమాట. అందులోనే క్యాప్చర్ అయ్యి దీంట్లోనే ఇలా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఆయిల్ కూడా ఫాస్ట్గా హీట్ అవుతుంది మనకి 5 మినిట్స్లో. మనం మన బౌల్స్లలో గంటలు పెడతాము, దీంట్లో అది అవసరం లేదు అనమాట. సో ఇలా చేసిన ఇలా హర్షాలు మనకి ఫాస్టెస్ట్ మనకి బయట షాప్లో కన్నా టేస్టీగా, బెల్లం తక్కువతో, ఆయిల్ తక్కువతో మనకి టేస్టీ హర్షలు అయితే రెడీ అవుతున్నాయండి. మన హీలుక్స్ సర్జికల్ స్టీల్ బౌల్స్ ఇవి వచ్చి మేము హీలుక్స్ ఐటమ్సే. డిష్ వాష్ కానీ, ఫ్లోర్ వాష్ కానీ, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి మేడం హీలుక్స్లో, మా హీలుక్స్ కంపెనీలో. ఇది వచ్చి మనకి 30 ఇయర్స్ వ్యారంటీతో సహా ఇస్తారు. ఈ బౌల్స్ వచ్చి 100% హెల్త్ కాన్షియస్ అయితే పక్కా మనకి. సో మనకి పూరి వడ ఈవెన్ మనం ఏ చేసుకున్నా ఆయిల్ అనేది పీల్చుకోదు, మనకి ఫాస్ట్గా అవుతాయి, హ్యాపీగా హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా అంటే మనకి కొలెస్ట్రాల్ అనేది ఫామ్ కానివ్వదు. ఇప్పుడు మనం ఇందులో పూరీలు కానీ ఏవైనా ఈజీగా 5-6 పూరి వడ మనం తినొచ్చు. ఎందుకంటే దీంట్లో ఆయిల్ అనేది పీల్చుకోదు ఎక్కువ. కొంచెం పైన పెట్టి ఆయిల్ అనేది పీల్చుకోదు అనమాట. సో చూస్తున్నారు కదా మీరు ఎంత క్రిస్పీ హర్షలు అయితే మనవి రెడీ అవుతున్నాయి వితిన్ షార్ట్ టైంలో. మీరు గమనిస్తున్నారని టైం కూడా నోట్ చేయొచ్చు మీరు. ఇది 100% మీకు చెప్తున్నామని 100% షూర్ అనమాట. మనకి మేము వ్యారంటీతో సహా కూడా ఇస్తాం ఈ బౌల్స్ వచ్చి. మనకు అన్ని క్వాలిటీస్లో కుక్కర్స్, మనకి ఈవెన్ ఇటాలియన్ డిజైన్ బౌల్స్ కూడా మనకి దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి కాన్సెప్ట్ కుక్వేర్. మనం హెల్త్ పిల్లలనైనా హస్బెండ్స్ అయినా మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా మనకైతే లైఫ్ లాంగ్ తోడు ఉంటుంది. ఎందుకంటే 30 ఇయర్స్ వ్యారంటీ షోర్ ఇస్తున్నారు కాబట్టి మనకి హెల్త్ కూడా 100% ఇమ్యూనిటీ పవర్తో ఉంటాము విత్ క్యాలరీస్తో కూడి. మళ్ళీ ప్లస్ గ్యాస్ సేవ్ అవుతుంది, మనకి సేవింగ్స్లో కూడా బెటర్, మనకి 30 ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది. సో టైం కూడా సేవ్ అనమాట. సో చూడండి, చూస్తున్నారు కదా వితిన్ షార్ట్ టైం మనకి 10 మినిట్స్లో హర్షలు అనేటివైతే రెడీ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, సో హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకుంటూ కూడా మనం సర్వ్ చేయొచ్చు, కుక్ చేయొచ్చు. ఇందులోనే మనం ఈవెన్ వడ ఏ చేసినా మేడం ఆయిల్ అనేది మనకి కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేయకుండా బిర్యానీ, చికెన్ కూడా మేము చేస్తామని చెప్తున్నాం ఇందులో. ఈవెన్ కేక్ మైదా పిండితో కాకుండా మన జొన్న ఫ్లోర్, జోవర్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్తో కూడా మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో. ఒకసారి చూడండి, మనకి అర్షలు అనేది ఇప్పుడు మనం దీంట్లో వడియాలు,
అలాంటివి కూడా మనం చేసుకున్నా మనకు ఆయిల్ కన్సంప్షన్ అస్సలు తగ్గట్లేదు. చూడు, గమనిస్తుండండి, మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవట్లేదు దీంట్లో. చూడండి, మనకి టేస్టీ క్రిస్పీ. బయట షాప్స్లలో కూడా మనకి అవైలబిలిటీ ఉండదు. ప్యూర్ ఆయిల్, ఆయిల్ సేవింగ్, ఆయిల్ అనేది పీల్చుకోదు, అబ్జర్ప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి, పీల్చుకునే గుణం అనేది. సో మనం మామూలుగా మన కడాయిలో ఇంట్లో నార్మల్గా చేసినామేమో ఆయిల్ ప్రెస్ చేయడం, అలా ప్రెస్ చేసి ఆయిల్ ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ మినిమం హీట్ చేసి పాకంకి ఒక హాఫ్ అన్ అవర్ హీట్ చేసి అలా ఎంత గ్యాస్ వేస్ట్ అవుతుంది. ప్లస్ అవి కాలినా కొద్దు, ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే అవి కాలినా కొద్దు, బర్న్ అయిన ఎక్కువ కాలినా కొద్దు, దాంట్లో విటమిన్స్ క్యాలరీస్ అనేది స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఇది మెయిన్ రీజన్ దీంట్లో ఏంటంటే షార్ట్ టైం మనకి ఓవర్ బాయిల్ కాకుండా మనకి. సో చూడండి, మన హర్షాలు టేస్టీ స్వీటెస్ట్ మనకు తక్కువ స్వీట్తో, తక్కువ చాలా తక్కువ ఆయిల్తో మనకి మంచి ఆయిల్ బయట ఫుడ్ కన్నా ఇది లోపల మన ఇంట్లో చేసుకుంటే ప్లస్ హెల్త్ మంచిది, మనకి సేవింగ్స్ కూడా, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చూడండి, మనకి క్రిస్పీ హర్షాలు. మీరు టచ్ చేసి చూడండి, ఆయిల్ కూడా మనకు అస్సలు ఉండదు దీనికి, అబ్జర్ప్షన్ అనేది మనకు అస్సలు ఉండదు అనమాట. చూడండి, మీరు టేస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనం సో మెనీ కుక్ ఐటమ్స్, కేక్, బిస్కెట్స్, ఈవెన్ బిస్కెట్స్ కూడా మనకు ఓవెన్ అనేది అవసరం లేదు. మనకి మా ఈ కుక్వేర్ బౌల్సే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఈవెన్ మనకి కర్రీస్కి కానీ, పప్పు కానీ, వడకి కానీ, దేనికైనా, ఈవెన్ ఏ